ఇప్పుడే అందరికి అర్థమైంది. దేవుడికో ఎందుకంటే ఆయన పదే పదే రెండు మూడు రోజులుగా అదే మాట్లాడుతున్నాడు. ఏంది ఈ వాలంటరీ వ్యవస్థ అనేది? సమాంతర వ్యవస్థ, దీన్ని నట్టి విరుస్తాను నేను అంటూ. నేను పవన్ కళ్యాణ్ కి సూటిగా చెప్తున్నా, చెప్పు నువ్వు వాలంటీర్ ని, వాలంటీర్ వ్యవస్థని నట్టి విరవటం కాదు కదా, కనీసం వెంట్రుక కూడా పీకలేవని చెప్తున్నా. అమ్మా రోజా, పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వేరే మహిళలకు కూడా ఎంటికలు పెరగాల్సిన కర్మ పట్ల. నమస్కారం ప్రజలారా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నిన్న ఏలూరులో వాలంటీర్ల వ్యవస్థ పైన ఏదో అసభ్యకరంగా మాట్లాడినాడు, వాలంటీర్లు కించపరిచేట్టుగా మాట్లాడినాడు, వాలంటీర్లు మా పార్టీ కార్యకర్తలని గతంలో ఒక ఆయన చెప్పినాడు. సరే, వాళ్ళ పార్టీ కార్యకర్తల్ని ఎప్పుడు కూడా ఎవరు ఏం మాట్లాడరు. ఈరోజు నగిరి శాసనసభ్యురాలు డైమండ్ రాణి అనేటువంటి రోజా ఈమె ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంది. సరే, ఈమె పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా విమర్శ చేస్తుందో ఒకసారి ఇందాము, ఆ తర్వాత మనం వీడియో చర్చిద్దాం. ప్రజలారా, ఏమిటికో ఆయన పదే పదే రెండు మూడు రోజులుగా అదే మాట్లాడుతున్నాడు. ఏంది ఈ వాలంటరీ వ్యవస్థ అనేది? సమాంతర వ్యవస్థ, దీన్ని నట్టి విరుస్తాను నేను అంటూ. నేను పవన్ కళ్యాణ్ కి సూటిగా చెప్తున్నా, చెప్పు నువ్వు వాలంటీర్ ని, వాలంటీర్ వ్యవస్థని నట్టి విరవటం కాదు కదా, కనీసం వెంట్రుక కూడా పీకలేవని చెప్తున్నా. అమ్మా రోజా, పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వేరే మహిళలకు కూడా ఎంటికలు పెరగాల్సిన కర్మ పట్ల, ఈ జన్మకు పట్టదు కూడా. జగన్మోహన్ రెడ్డి కానీ, ఈలో జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం కానీ, ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు కానీ, కార్యకర్తలు కానీ, ఎవడైనా సరే ఎవడు మాట్లాడినా మా ఇంటికలు ఎవరూ పీకలేరు, మా ఇంటికలు ఎవరూ పీకలేరు. అంటే మీ అంత పీగుడుగాడు ఎవడు లేడనే? మీరు ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రి హోదాలో ఉన్నారమ్మా. మిమ్మల్ని నగిరి శాసనసభకు, మిమ్మల్ని నగిరి ప్రజలు శాసనసభకు పంపించినారు ప్రజలకు ఏదో ఉద్ధరిస్తారని. మీరు ఎంటికలు పెరుగుతారు, ఎంటికలు పెరిగించుకునే పనులు చేస్తారని నగిరి నియోజకవర్గంలో ఉండే ప్రజలు, ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజలు ఎవరో కూడా అనుకోలా. ఎంత హుందాగా బతకాలి మీరు, ఎంత హుందాగా ఉండాలా? ఎంటికలు పెరగాలా? పెరుగుతారు, ఉండండి. 2024లో Y0 175 అన్నారు కదా, Y0 175 అనే ప్రజలు కూడా అనుకుంటున్నారు. మరీ ముఖ్యంగా నీకే చెప్తున్నా ఆర్కే రోజా, జనసేన జన సైనికులు కానీ, వేరే మహిళలు కానీ తలుచుకుంటే నీ ఇంటికే వచ్చారు, అది వేరే విషయం, దాని పక్కన పెట్టు. గతంలో వచ్చినారు, గతంలో వచ్చిన తర్వాత మరి కొంపలో కూడా లేకుండా పోయినారు కదా, తిరుపతి నుంచి వచ్చితే దేనికి ఊరికే మాటలు, సవాళ్ళు ఎందుకు? మాట్లాడేటప్పుడు హుందాగా మాట్లాడేది నేర్చుకోండి. ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రిగా ఉన్నారు మీరు, ఎంటికలు పెరిగేది కాదు మా పని, మాకేం కరం పట్ల ఎంటికలు పెరిగేదానికి. నీకు దగ్గరలో పడతాది ఉండు. ఏ రాష్ట్రంలో చేయనటువంటి విధంగా అబ్బా జగనన్న తీసుకొచ్చిన ఈ వాలంటీర్ వ్యవస్థ ప్రతి కుటుంబాన్ని తన సొంత కుటుంబంగా భావించి ఆ కుటుంబానికి వెళ్లి సభ్యుల ద్వారా వారి కష్ట సుఖాలు తెలుసుకొని వారి కష్టాన్ని దూరం చేస్తూ ప్రభుత్వం నుంచి వాళ్ళకి అందించాల్సిన సంక్షేమ పథకాల్లో ఎవరు దేనికి లబ్ధిదారులో ఐడెంటిఫై చేసి ఒక్క రూపాయి లంచం లేకుండా. అమ్మా రోజా, లంచం లేకుండా అంటున్నావు, లంచం లేని మంచం ఎక్కరమా, గుర్తుపెట్టుకో. లంచం లేని మంచం ఎక్కే పరిస్థితి లేదు అధికారులు ఆంధ్ర రాష్ట్రంలో. భారతదేశంలో మన దేశానికి స్వతంత్రం వచ్చింది వాస్తవే, కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకు ఎవరికి కూడా స్వతంత్రం రాలా. ఎక్కడైనా మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించితే జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి, జగన్మోహన్ రెడ్డి మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలను, అవినీతిని బయట పెడితే వాడి మీద అక్రమంగా కేసులు కట్టడం,
వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి చెంచగాళ్ళు పాలేరుగాళ్ళు వాడి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం, అసభ్యకరంగా వాళ్ళ ఇండల్లో వాళ్ళని కూడా మాట్లాడటం, ఈ విధంగా చేస్తా ఉన్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో సామాన్యుడు గొంతు ఎత్తి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? ఎవరున్నా పోనీ వాడిని ఏ విధంగా ఇబ్బంది పెడతారు? మీరు ఏ విధంగా పోలీసులతో అక్రమంగా కేసులు కట్టిస్తారో? ఎవడో కూడా ఆర్కే రోజా గారు పవన్ కళ్యాణ్ గారు విమర్శలు చేశారన్నారు. పవన్ కళ్యాణ్ గారు విమర్శలు చేస్తుంటే దాన్ని మీరు సుమోటోగా తీసుకొని కేసు కట్టండి, కేసు కట్టి దర్యాప్తు చేయండి, దర్యాప్తు చేసి నిజ నిజాలు తెలుసుకొని ఆ తర్వాత మాట్లాడండి. ఎన్నికలు మీకల్లా పవన్ కళ్యాణ్ గారు, నీకు బెరుకుతారు రగిరిలో 2 రోజులు ఉండు. నీకు నీ జగన్మోహన్ రెడ్డికి Y0 175 అనేది రాష్ట్రంలో ఉండే ప్రజలు చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. కొద్ది రోజులు వేచి ఉండండి రోజా గారు, నోరు ఉండదు లేని మీరు ఒక బాధ్యత గల మంత్రి హోదాలో ఉండాలనేది కూడా మర్చిపోయి నోటికి ఏం మాట వచ్చే ఆ మాట మాట్లాడటం ఒకరోజు తగ్గించుకొని మర్యాదగా ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తా ఉన్నా. నమస్కారం.